మాది మా పార్లమెంట్ గాని మా చుట్టుపక్కల గాని అగ్రికల్చరల్ గా ప్రామినెంట్ ఉన్న జిల్లాలు మా గోదావరి జిల్లాలు, మా గోదావరి జిల్లాలు కృష్ణ గుంటూరు జిల్లాలో కూడా మరి పంట పండించిన రైతులు ఎస్పెషల్లీ నెల్లూరు పంట పండించిన రైతులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై చేస్తే ధాన్యాన్ని డబ్బులు ఇవ్వట్లేదు. సో దానికి ఏం చేశారు సంబంధిత సివిల్ సప్లైస్ మంత్రి గారు, నేను ఎవరి పేరు తీసుకోవట్లేదు, సివిల్ సప్లైస్ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జస్ట్ ముఖ్యం స్మాల్ ఫోకస్ అంతే. ఇది వారు ఇచ్చిన స్టేట్మెంట్. నేను సో ప్రజల తరఫున ప్రశ్నించడం కోసం పార్లమెంట్ లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఈ ప్రశ్నకి సరే సమావేశాలు జరగకపోయినా రిటర్న్ గా వస్తుంది కాబట్టి ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానం జస్ట్ బ్రీఫ్ చేస్తాను. సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు, కేంద్రం నుంచి 5000 కోట్లు రావాల్సి ఉంది, ఈ నెల 3వ వారంలో 1600 కోట్లు ఇస్తాము అని అంటున్నారు, కొన్ని 3 రోజుల్లో నాబార్డ్ నుంచి కూడా ఇంకో 1600 కోట్లు వస్తాయి అని 2-3 రోజులు వస్తాయని చెప్పారు. త్వరలో టీడీపీ చెప్పింది వేరే. సో దీనికి నేను ప్రశ్నిస్తే నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ వద్ద నిధులు లేకపోవడం వల్ల ధాన్యం రైతులకు డబ్బుల చెల్లింపులో జాప్యం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. ఆమె మంగళవారం లోక్సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2020-21 రబీ సీజన్ లో ఆగస్టు 4వ తేదీ నాటికి 2 లక్షల మంది రైతుల నుంచి 35.54 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతుల ఖాతాల్లో 6500 కోట్లు జమ చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జూన్ 25 నాటికి 686 కోట్లు విడుదల చేసింది. ఆహార సబ్సిడీ కింద జూలై 26 నాటికి మరో 2616 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని బిల్లులు అండర్లైన్ చేస్తున్నా అన్ని బిల్లులు క్లెయిమ్లను పరిశీలించి అందులో ఆహార సబ్సిడీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేశాము. అంటే కేంద్రం దగ్గర నుంచి ఇక్కడికి రావాల్సింది ఏమీ లేదు. ఏదైతే రాష్ట్ర వాటా ఎఫ్సిఐ ఇందులో కూడా మన నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. మాట్లాడకండి మీరు. నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆల్మోస్ట్ 28 రూపీస్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది బియ్యానికి, 1 రూపాయి అంతో రేటు పెట్టారు, ఇంకో 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సరే మనం బొమ్మలు వేసుకుంటాం అనుకో, మరి ట్రక్కుల్లో మరి ఏం కొనుగోలు మాల్సున్నాయో మొత్తం మీద వాట్ ఎవర్ మేబి ద రీజన్ ఏదో లాస్ట్ లెగ్ లో మనం డెలివరీ ఇచ్చి చక్కటి చిరునవ్వుతో ముద్దొచ్చే మందహాసంతో మన ఫోటోలు వేసుకుని మరి మన ఫోటో వేసుకోవడానికి 1 రూపాయి ఇచ్చినోడికి ఫోటో వేసుకోవడానికి అర్హత ఉంటే మరి 28 రూపాయలు ఇచ్చిన ఫోటో వేయరా అని చెప్పి మరి నిర్మలా సీతారామన్ గారు ప్రశ్నించడంలో తప్పేమి లేదు. మరి ఆ 28 రూపాయలకి సంబంధించి ఎంతైతే సబ్సిడీ కింద రిలీజ్ చేయాలో అంత అమౌంట్ ని కూడా 2000 కోట్లను కూడా వారు రిలీజ్ చేసినప్పటికీ కూడా మనం మరి ఇంకా కేంద్రం నుంచి డబ్బులు రావాలి అని చెప్పి నిందలు వేయటం సరికాదు. ఆలస్యం అయితే ఆలస్యం అవుతుందని చెప్తే చక్కగా ఉంటుంది, కానీ ఇలాగా కేంద్ర ప్రభుత్వం మీద ఎవడో వెరిఫై చేయడని చెప్పి ఇలా నాగలాగా ఎవడో లేఖ రాయగానో ఇంకోటనో ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఇదే విధంగా ఎన్ఆర్జీఎస్ కూడా మరి కోర్టులో మాకు ఇంకా కేంద్రం నుంచి రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను సంబంధిత మంత్రి గారి దగ్గరికి వెళ్లి వెరిఫై చేశాను. ఆల్రెడీ 2019కి పెట్టిన క్లెయిమ్స్ ప్రకారం పేమెంట్ ని ఇచ్చివేయడం జరిగిందని కూడా చెప్పారు. మరి మొన్న కోర్టులో
మరి కేంద్రం మీద సీరియస్ అయింది, ఆ సెక్రటరీని అవసరమైతే పిలిపిస్తామని అన్నారు. డెఫినెట్ గా నిజాలు బయటకు వస్తాయి. మరి వచ్చిన తర్వాత మరి కావాలని చెప్పి మరి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు ఏంటో, మరి మా వాళ్ళు అబద్దాలు చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా నిధులు రావడంలో ఎటువంటి ఆలస్యం జరగట్లేదు. ఒకవేళ పొరపాటున ఆలస్యం జరిగితే ఓకే,